ర్యాంకును మెరుగుపరుచుకుని టాప్ 30లోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్నానంటున్నాడు బ్యాడ్మింటన్ స్టార్ సిరిల్ వర్మ. వచ్చే నెల డెన్మార్క్ లో జరగనున్న థామస్ ఒబెర్ కప్ ను తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు సిరిల్. మెన్స్ టీమ్ ను సిరిల్ వర్మ, ఉమెన్స్ టీమ్ నుంచి పివి సింధు లీడ్ చేస్తున్నారు. లాక్డౌన్ తో 5 నెలలకు పైగా గ్యాప్ వచ్చినా ఫిట్నెస్ సాధిస్తూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటున్న సిరిల్ తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. అతలాకుతలం చేసింది, క్రీడా రంగాన్ని అయితే ఒక ఆట ఆడేసుకుంది. దాదాపు 5.5 నెలలుగా ఎలాంటి టోర్నీలు లేవు, ఎలాంటి మ్యాచ్లు కూడా లేవు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సడలింపుల్లో భాగంగా కొన్ని మ్యాచెస్ ఓపెన్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజుల్లోనే థామస్ ఒబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కూడా జరగబోతోంది. అందులో ఎంపికైనటువంటి తెలంగాణకు చెందినటువంటి ప్లేయర్ సిరిల్ వర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం మనతో పాటు సిరిల్ ఉన్నాడు. హాయ్ సిరిల్, కంగ్రాట్స్. సో ఎలా ఉంది థామస్ ఒబెర్ కప్ ను సెలెక్ట్ అవ్వడం? అదేవిధంగా చాలా రోజులైంది, 5.5 మంత్స్ గ్యాప్ వచ్చినట్టుగా ఉంది, ఎలాంటి టోర్నీస్ కూడా లేవు. ఒక ఏ గేమ్ ఏదైనా కూడా ప్లేయర్ అయినా కానీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఒక 5 డేస్ గ్యాప్ వస్తేనే ఇబ్బంది అవుతుంది, అలాంటిది 5.5 మంత్స్ గ్యాప్ తర్వాత. సో ఫస్ట్ 15 డేస్ మేమేం ప్రాక్టీస్ చేయలేము. తర్వాత గోపిన సెషన్ స్టార్ట్ చేశారనమాట, ఆన్లైన్ సెషన్స్ అని. మార్నింగ్ యోగా స్టార్ట్ చేశారు, ఈవినింగ్ మళ్ళీ 4:30కి ఇండోనేషియా కోచెస్తో. సో అట్లాంటి ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ ట్రైనింగ్స్ అన్నీ అవుతూనే ఉన్నాయండి. అంటే లైక్ ఆన్ కోర్ట్ సెషన్స్ అవ్వట్లే కానీ ఆఫ్లైన్ లైక్ మనకు ఆన్లైన్ సెషన్స్ గోపిన ట్రైనింగ్ ఆల్మోస్ట్ చేపిస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో ఓన్లీ వీ గాట్ సాటర్డే ఇంకా సండే ఆఫ్ దొరికింది, కానీ ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నామండి. సో అంతే. సో ఈ టోర్నీని ఎలా చూడొచ్చు, థామస్ ఒబెర్ టోర్నీని? అండ్ యా, యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది సెలెక్ట్ అవ్వడం. సాయి ప్రణీత్ టాప్ అయిన తర్వాత ఐ గాట్ ద ఛాన్స్ టు ప్లే ఫర్ ఇన్ ఇండియన్ థామస్ కప్. సో 2-3 టీములు రావట్లేదు, సో వీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ అనమాట. సో బాగా ఆడితే వీ మెడల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాక్టీస్ అయితే బాగా అవుతుంది, ఓపెన్ సెషన్స్ చాలా టఫ్ అవుతున్నాయి. సో అంటే కంపేర్డ్ విత్ మిగతా టోర్నీస్ కంటే దీని ఏమైనా ప్రతిష్టాత్మకంగా గొప్పగా చెప్పుకోవచ్చా? ఇందులో బెటర్ రిజల్ట్ కానీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, ఇంకేదైనా చెప్పుకోవడం వల్ల? బెటర్ పర్ఫార్మెన్స్ అంటే లైక్ మంచి టీమ్స్ ఉన్నాయండి, చైనా డెన్మార్క్లు అన్ని టీమ్స్ ఉన్నాయి. మా దాంట్లో డెన్మార్క్, ఫ్రాన్స్, ఇంకో టీం ఉందండి. అంటే లైక్ మంచి టీం ఉంది, సో వీ హ్యావ్ ఛాన్స్ టు క్వార్టర్ ఫైనల్స్కి వచ్చేసే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మెడల్ వచ్చే ఛాన్స్ కూడా చాలా బాగుంది. సో మనం బాగా ప్రిపేర్ అవుతున్నాం. సో చూడాలి ఎట్లా ఆడుతున్నాం, అక్కడికి వెళ్ళాక అన్ని చూసుకుని బాగా ఆడితే వీ హ్యావ్ ఛాన్స్ టు గెట్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే సింగిల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ప్లేయర్స్, అటు మెన్స్ కానీ ఉమెన్స్ కానీ. మనకు డబుల్స్ ఎందుకు అంత రాణించలేకపోతున్నాం? ఏదైనా అంటే డబుల్స్ జోడీ ఆడలేకపోవడమా, లేకపోతే ఇంకేదైనా మైనస్ పాయింట్స్? ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టయితే అందరు ఫస్ట్ ఏంటంటే లైక్ సైనా కానీ సింధు కానీ వాళ్ళు గెలవడం చూసేసి అందరు సింగిల్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండిందండి ఇండియాలో. ఇప్పుడు సాత్విక్ ఇంకా చిరాగ్ శెట్టి వాళ్ళు గెలిచిన తర్వాత డబుల్స్ కూడా షిఫ్ట్ అయిందండి. అంటే లైక్ ఇప్పుడు స్పోర్ట్కి ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత సింగిల్స్ డబుల్స్ రెండూ చూస్తున్నారు. కొంచెం సింగిల్స్ ఎక్కువ ఉందండి, అంటే ఫస్ట్ నుంచి సైనా సింధు కశ్యప్ శ్రీకాంత్ అందరు గెలవడంతో. సో అందరికి ఏంటంటే సింగిల్స్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు డబుల్స్లో కూడా మంచి ప్లేయర్స్ వస్తున్నారండి. సింధు కూడా ఈ కప్కు ముందు ఆడను అని చెప్పి ఆ తర్వాత కూడా తర్వాత మళ్ళీ ఈ టీంలో జాయిన్ అన్నట్టుంది, ఒక స్ట్రెంగ్త్ అయింది మళ్ళీ అనుకోవచ్చు. అవునండి, సింధు ఆల్వేస్ లైక్ సింధు అండ్ సైనా ఇస్ లైక్ ఆల్వేస్ వెరీ గుడ్ టు బీ ఇన్ ఆ టీమ్, ఎందుకంటే దే ఆర్ లెజెండ్స్. సో మంచి స్ట్రాంగ్ కూడా ఉంది. ఉమెన్స్ సూపర్ కప్ లో కూడా డ్రా కూడా కొంచెం బాగుండేసరికి మంచి ఛాన్స్ ఉంది మెడల్ రావడానికి. ఓవరాల్ గా అన్ని ఇండస్ట్రీస్ పైన కరోనా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, పర్టికులర్ గా స్పోర్ట్స్ కి వస్తే ఎలా చూసారు మీరు? ఉందండి, అంటే కొంచెం డిప్రెసింగ్ గా ఉంది. లాస్ట్ 6 మంత్స్ మేము టోర్నమెంట్ ఆడకపోవడం, ఓన్లీ ప్రాక్టీస్లు ఇవన్నీ చేయడం, అంటే కొంచెం కైండ్ ఆఫ్ అరే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇన్పేషెంట్ గా ఉండడం కూడా జరిగింది. కానీ లేటర్ దాని తర్వాత పాజిటివ్ సైడ్, ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అగైన్ వీ ఫర్గాట్ అబౌట్ ద సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఫోకస్ అంతా టోర్నమెంట్ మీద పెడితే సరిపోతుంది. నెక్స్ట్ జరిగేటటువంటి టోర్నీకి ప్రిపేర్ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అటు ముందుగా బ్యాడ్మింటన్కి వస్తే చైనా లేకపోతే జపాన్ వంటి ప్లేయర్స్ని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు భారత ప్లేయర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. మరి థామస్ ఒబెర్ కప్లో మన టీమిండియా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించాలని ఆశిద్దాం. కెమెరామెన్ చరణ్తో రవికుమార్, ఎన్టీవీ.